మా బృందావన్ గార్డెన్స్ లో G+4 బిల్డింగ్ 300 గజాల బిల్డింగ్ ఉంది. దాన్ని ఎలక్షన్స్ అప్పుడు గల్లా జయదేవ్ గారికి రెంట్కి ఇచ్చాము. మేము బిజినెస్ లో నష్టపోవటం వల్ల ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయలేక అకౌంట్ ఎన్పిఏ అయిపోయింది. ఎన్పిఏ అయిపోయి ఆప్షన్కి వచ్చింది. అది యాక్చువల్గా సర్ఫేస్ యాక్ట్ ప్రకారం ఆక్షన్కి వెళ్ళాలి అంటే బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి బిల్డింగ్కి సీల్ వేసి ఆక్షన్కి వెళ్ళాలి. మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత కోట్ చేయాలి. కానీ బ్యాంకర్స్ డీజీఎం ఏజీఎం అందరూ కలిసి కుమ్మక్కయ్యి జయదేవ్ గారిని ఎవరిని ఖాళీ చేయించకుండా ఇంట్లో ఉండవాలని డైరెక్ట్గా బిడ్డింగ్స్ ఆక్షన్ క్వాలిఫర్ చేశారు. 8 కోట్లు ఉన్న బిల్డింగ్ని 2 కోట్ల 80 లక్షలకి బిడ్డింగ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు ఆక్షన్కి. దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాం. మాకు హైకోర్టులో స్టే వచ్చింది. కానీ దాన్ని 14th దాన్ని కూడా వెకేట్ చేయించారు. మేము అడిగాము ఆయన్ని, ఏమంటే మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు కొనుక్కుంటే కొనుక్కోండి బిల్డింగ్ అని. మాకు కొనుక్కోవడం ఇంట్రెస్ట్ లేదు, ఓఎస్డీని కలవమన్నారు. ఇల్లు ఆయన కలవండి, ఆయన కలిస్తే మాకు ఇంట్రెస్ట్ లేదండి, సార్కి ఇంట్రెస్ట్ లేదు బిల్డింగ్ అని చెప్తా వచ్చారు. కానీ ఈరోజు బిడ్డింగ్లో వాళ్ళే పార్టిసిపేట్ చేసి 3 కోట్ల 8 లక్షలు 3 కోట్ల 9 లక్షలు రెండు బిడ్డింగ్లో వాళ్ళు వేశారు. ఒక బిడ్డింగ్ వేస్తే చల్లదని సీఎం గారు ఒకటే చెప్పారు. ఈరోజు బిడ్డింగ్లో జయదేవ్ గారిని పార్టిసిపేట్ చేయకుండా ఇల్లు ఖాళీ చేపించమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పారు. సీఎం గారు మా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. హౌస్ ఓనర్ని, నా పేరు గుంటుపల్లి పద్మజ. ఆల్రెడీ ఇష్యూ అందరికీ తెలుసు. మా ఇల్లు గల్లా జయదేవ్ ఎంపీ కబ్జా చేశాడు ఇంటిని. దానికి బ్యాంకర్స్ అందరూ సహకరించారు. దీనికి ఏజీఎం రత్నకుమారి, డీజీఎం ధనుంజయ్, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు అందరి హస్తం ఇందులో ఉంది. యాక్చువల్గా ఆక్షన్ వేయాలంటే అసలు ఇల్లు ఖాళీ చేయించి ఆక్షన్ వేయాలి. ఆక్షన్ అయిన తర్వాత బ్యాంకర్స్కి అసలు సంబంధం లేదు. అయినా కానీ ఈరోజు వాళ్ళు అన్యాయంగా ఏ కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు మొత్తం మాకు న్యాయం జరగకుండా చేశారు. ఇప్పుడు ఈ రోజున బ్యాంకర్స్ మీడియా వాళ్ళని కూడా ఎవరిని ఎల్లో చేయట్లేదు. పైకి అందరూ కలిసి ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తున్నారు. తలుపులన్నీ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చారు. ఇంకా మాకు సీఎం దగ్గరికి వెళ్ళాము. సీఎం దగ్గరికి వెళ్ళినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా ఈసారి న్యాయం జరగకపోతే అందరికి న్యాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరకైనా వెళ్ళినా కానీ అయినా న్యాయం జరిగిద్దేమో అని ఆలోచిస్తున్నాము. ఈసారి కనుక మాకు న్యాయం జరగకపోతే మేము పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. సీఎం గారు దయచేసి మాకు న్యాయం చేయండి.